ద్వారకా తిరుమల రావు గారు ఇప్పుడే మీడియాతో మాట్లాడడం జరిగింది. మనం చూసినట్టయితే ఏదైతే రాత్రి జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానిపైన కూడా పూర్తిగా ఆరా తీశాం. మరింత లోతుగా అధ్యయనం చేయడానికి 10 టీముల వరకు కూడా ఏర్పాటు చేశామని ఇప్పుడే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వారిని ఖచ్చితంగా వీరిని అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురిని వరకు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాత్రి జరిగిన సంఘటన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే కాదు అనేది విధంగా తేల్చి చెప్పేశారని చెప్పచ్చు. ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులతో కూడా వారు సమావేశమయ్యారు. వారిని అడిగి మొత్తం క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అక్కడ ఏదైతే జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధం లేదు అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ భవనం మొత్తం కూడా నూతన భవనం కావడం, అదేవిధంగా ఆ భవనంలో మొత్తం కూడా ఈ ఫైల్స్ ఒకే చోట ఏదైతే వివాదాలకు ఏదైతే 22A భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించే ఫైల్ ఆ సెక్షన్ పూర్తిగా కాలిపోయింది, ఆ కాల్చేశారనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని వెనక ఎవరున్నారనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నామని కూడా చెప్పారు. అంతేకాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా ఎవరైతే ఆర్డీఓకి చెప్పడం జరిగింది, ఆర్డీఓ కలెక్టర్కి చెప్పలేదనేది కూడా దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. కలెక్టర్కి ఎందుకు చెప్పలేదు? కలెక్టర్ తర్వాత ఎవరైతే పోలీసులు వచ్చారు, పోలీసులు కూడా సిఐ తర్వాత డిఎస్పీ ఎందుకు చెప్పలేదు, డిఎస్పీకి ఎందుకు చెప్పలేదు అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నాం. అంటే ఎక్కడికెక్కడ ఈ ఏదైతే ఈ జరిగిన ఇన్సిడెంట్ను అణిచివేయడానికి కూడా చూస్తున్నారనే విషయం బట్టబయలేనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానమైన కీలకమైన డాక్యుమెంట్లు మొత్తం కూడా దగ్ధమయ్యాయని చెప్పచ్చు. ఈరోజు మనం చూసినట్టయితే ఉదయం నుంచి జరిగిన ఏదైతే ఈ ద్వారకా తిరుమలరావుతో పాటు కూడా సిఐడి చీఫ్ ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరిని కూడా విచారించారు. ఇటు అగ్నిమాపక దళాన్ని కూడా ఎవరైతే అగ్నిమాపక శాఖకు సంబంధించి వాళ్ళ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. వారితో కూడా మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళారు అనే విషయాలు పూర్తిగా ఆరా తీశాం, అది కూడా తెలుసుకున్నామన్నారు. అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి వాళ్ళని కూడా పిలిపించారు. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి పిలిపించి వారి ద్వారా విషయాలు తెలుసుకున్నాం. అయితే క్షుణ్ణంగా చూసినట్టయితే ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అనే విషయాన్ని మాత్రం ఇప్పటికి తేల్చారు. ఈ దర్యాప్తు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే 10 టీములను ఏర్పాటు చేశారు. ఈ టీములు ప్రధానంగా నిన్నటి నుంచి ఎవరెవరు వచ్చారు లోనికి, ఆదివారం ఎందుకు రావాలి, ఆదివారం వచ్చిన పని ఏం చేశారు అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం ఎవరైతే తేజ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరికొందరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం ఇన్సిడెంట్ జరిగినాక ఎవరికి చెప్పారు, వాచ్మ్యాన్ రమణయ్య ఎవరికి చెప్పారు, సివిఆర్ఏ, ఆ విఆర్ఏ ద్వారా ఎవరు సమాచారం అందుకున్నారు, ఆ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు, ఎందుకు పై అధికారులకు చెప్పలేదు అనే విషయం పైన కూడా ద్వారకా తిరుమలరావుకు చెప్పడం జరిగింది. కలెక్టర్కు ఏదైతే మేజర్ ఇన్సిడెంట్ను కూడా చెప్పలేదనేది కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏదైతే ఇన్సిడెంట్ను పూర్తిగా అణచివేయడానికి కింది స్థాయి అధికారులు ప్రయత్నిస్తున్నారనే విషయం కూడా బట్టబయలే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ 10 టీములు ఇచ్చిన నివేదిక ప్రకారం సిఐడికి ఇవ్వాలా లేక పోలీసులు టేకప్ చేయాలనే విషయాన్ని కూడా మేము ఆలోచిస్తున్నామనే మాట ఆయన చెప్పడం జరిగింది. ఇక కలెక్టర్ విషయానికి వస్తే కలెక్టర్ కూడా చెప్పాడు ఈ విషయాన్ని తన వరకు రాలేదు, ఇది కొనసాగిస్తున్నాం, దర్యాప్తును కొనసాగిస్తున్నాం, ఎక్కడికెక్కడ అసైన్డ్ భూములు అయితేనేమి, డికేటీ భూములు అయితేనేమి, ఈ భూములకు సంబంధించి కీలక పత్రాలు దగ్ధమయ్యాయి, అయితే దీనికి సంబంధించి ఫైల్స్ మొత్తం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రన్ అవుతున్న నేపథ్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్ నుంచి కూడా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ ఆఫీసులో భద్రంగా ఉన్నాయి. అంతేకాకుండా 2 ఫైళ్లు రన్ చేస్తాం, ఆ 2 ఫైళ్ళలో కూడా ఒక ఫైల్ ఇక్కడ ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్లో కూడా పలు కీలక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పాడు. అదేవిధంగా ఆ ఎక్కడైతే దగ్ధమైన చోట ఒక కిటికీ ఓపెన్ చేసి ఉండడం, అక్కడ అగ్గి పొలాలు దొరకడం, అవి కూడా ఫ్రెష్గా ఉండడం, ఆ విషయాలు కూడా డీజీపీ చెప్పడం కూడా కొన్ని అనుమానాలు తావిస్తున్నాయంటూ కూడా వాటిపైన కూడా విచారణ చేస్తున్నాం అంటున్నారు. అంతేకాకుండా ఏదైతే గవర్నమెంట్ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయంలో మందు బాటలు, బీర్ బాటలు కూడా దొరకడం చాలా ఆశ్చర్యకరమని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే పెట్రోల్ పోసి తగలబెట్టారా లేక ఏ విధంగా తగలబెట్టారనే విషయంపైన కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నాం. అదేవిధంగా 10 టీములు ఇప్పటికే కూడా ఏర్పాటు చేశాం, ఆ టీముల ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని రాబడతాం, ఇందులో ఎవరెవరు ఉన్నారనేది కూడా బయటికి తీస్తామనే విధంగా కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా జరిగిన ఈ నియోజకవర్గాలకు సంబంధించింది ఏదైతే పొంగునూరు, పలమనేరు, అదేవిధంగా మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గాలకు సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూములు అయితేనేమి, అదేవిధంగా డికేటీ భూముల్లో ఏ విధంగా
మార్పులు చేశారు, అడంగల్లో మార్పులు ఏ విధంగా చేశారు, రెవెన్యూ రికార్డులు ఏ విధంగా మార్చారనే విషయాలపైన కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరెవరు నిందితులుగా తెలుస్తామనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీని పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా వీరు తేల్చింది ఏంటంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే కాదు, ఖచ్చితంగా ఇది ఏదైతే పెట్రోల్ బస్ తగలబెట్టారా లేక మరో కోణంలో నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నాం అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాత్రి జరిగిన సంఘటన పెద్దగా మంటలు రావడం, అనంతరం ఆ మంటలను వస్తున్న నేపథ్యంలో కూడా ఆ డీటీకి చెప్పడం, డీటీ ఆర్డీఓకి చెప్పడం, ఆర్డీఓ నుంచి కలెక్టర్కి ఎందుకు పోలేదు మెసేజ్ అనేది కూడా ప్రధానమైన అంశం. అంతేకాకుండా పోలీసుకు చెప్పిన వెంటనే పోలీసు కూడా ఎస్ఐకి చెప్పడం, ఎస్ఐ నుంచి సిఐకి పోవడం, సిఐ నుంచి అటు తర్వాత ఎవరికి కూడా ఈ ఈ సమాచారాన్ని చేరవేయకపోవడానికి కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా పాత ఎవరైతే ఉద్యోగస్తులు ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్న ఉద్యోగస్తులు పథకం ప్రకారం చేశారా లేక ఏదైతే దీనిలో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాలపైన కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు కూడా గతంలో పనిచేసిన వైకాపాతో అంటకాగిన అధికారులు ఎవరు కూడా బదిలీ కాలేదని అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. తేజ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు, మరి అతని నుంచి ఏదైనా సమాచారం రాబట్టారా, మిగతా అనుమానితులు ఎవరినైనా గుర్తించారా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గాయత్రి, ఇప్పటికే తేజాను రాత్రి ఉదయమే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పూర్తి సమాచారాన్ని రాబట్టాల్సిన అవసరం ఉందని ఆయన అప్పుడే చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే ఏదైతే దగ్ధం అయిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం, అక్కడ ఏ ఏ ఫైల్స్ పోయినాయనేది ప్రధానమైన కీలక డాక్యుమెంట్లు పోయాయనేది మాత్రం ఆయన డీజీపీ చెబుతున్నమాట. ఈ దర్యాప్తు కొనసాగుతుంది, ఖచ్చితంగా దీంట్లో ఖచ్చితంగా ఎవరెవరు నిందితులు అనేది కూడా తేలుస్తామనేది విధంగా చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులు అయితేనే ఇటు పోలీసు అధికారుల అండతోనే జరుగుతుందా లేక ఏ విధంగా జరుగుతుంది అనే విషయం పైన కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా పోలీసు అయితేనేమి ఇటు రెవెన్యూ అధికారులు అయితేనేమి కింది స్థాయి అధికారులు చాలా గోప్యంగా ఉంచారు, వైసీపీతో అంటకాగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ సమాచారాన్ని పై అధికారులకు చెప్పడం లేదు అనే విధంగా ఈరోజు అక్కడ చెబుతున్నమాట. ఆయన చెబుతున్నమాట ఈ దర్యాప్తు కోసం తాను ఇక్కడే ఉంటాను, రేపు కూడా ఇక్కడే ఉంటాను అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. మరికొంత సమాచారం వచ్చాక మరోసారి మీడియాతో మాట్లాడతానని చెప్పడం కూడా జరిగింది. సిఐడి చీఫ్తో పాటు కూడా ఆయన ఇక్కడే ఉన్నారు, మదనపల్లెనే ఉండి రేపు కూడా ఇక్కడే దర్యాప్తు కొనసాగించే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఓర్టు స్టూడియో Right, thanks for the updates, Prakash.